రెండు మండలాలు 29 గ్రామాలు 28054 మంది రైతులు 34000 ఎకరాల భూమి ఇది రాజధాని కోసం గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన భూముల వివరాలు అయితే వాళ్ళని పరామర్శించేందుకు వెళ్ళారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయనకి ఘన స్వాగతం లభిస్తుంది అని అనుకుంటే సీన్ రివర్స్ అయింది రైతులందరూ చంద్రబాబు కాన్వాయ్ మీద చెప్పులతో దాడికి దిగిన పరిస్థితి దాపురించింది ఎక్కడెక్కడ ఫ్లెక్సీలు వ్యతిరేకంగా గో బ్యాక్ చంద్రబాబు అంటూ నినాదాలు అసలు మీరెందుకు ఇక్కడికి రావాలి అని ప్రశ్నలు ఆ ఫ్లెక్సీల రూపంలో సమాధానం చెప్పలేని అయోమయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉండిపోయిందా అనేది అక్కడ పరిస్థితుల సారాంశం అయితే ఎందుకు ఈ వ్యతిరేకత ప్రజల నుంచి ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు ఆయన కొంప ముంచాయా ఫ్లాట్లు ఇస్తాము మీ భవిష్యత్తు మారిపోద్ది ఇక నుంచి మీరు ఒక బంగారు భవిష్యత్తును చూడబోతున్నారు అంటూ నమ్మబలికి భూసేకరణ పద్ధతిలో భాగంగా అప్పట్లో భూములను సేకరించి అక్కడ రాజధాని గ్రాఫిక్స్లో చూపించి సింగపూర్ గ్రాఫిక్స్లో రాజధానిని చూపించి కనీసం ఎలాంటి అభివృద్ధి చేయలేని పరిస్థితుల్లో అక్కడ రాజధాని ఉండడం అమరావతి ప్రాంత రైతుల కడుపు మండిపోతుంది ఎందుకంటే ఏడాదికి 3 పంటలు దిగుబడినిచ్చే భూములను చంద్రబాబు మాటలు నమ్మి ఆయన ఏదో చేస్తారు తమ బతుకులు బాగుపడతాయని చెప్పి ఆయన చేతిలో పెడితే ఆ భూములు ఇప్పుడు అడవిల్లా మారిపోయినాయి అక్కడ ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అనేది అక్కడ రైతుల నుంచి వస్తున్న ఆగ్రహావేశాలకు ఆక్రోశాలకు నిదర్శనంగా చెప్పచ్చు అయితే చంద్రబాబు గారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఎందుకు చేయలేకపోయారు అంటే టీడీపీ నుంచి 1.25 లక్ష సమాధానాలు ఉన్నాయి ఓకే కాకపోతే అవన్నీ ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు అవన్నీ రైతులకు ఇప్పుడు ఆలోచించే పరిస్థితుల్లో లేరు కాకపోతే చేస్తానని చెప్పి చెయ్యకపోతే రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రైతుల నుంచి ఎలాంటి తిరుగుబాటు వస్తుంది అనే దానికి ఈరోజు జరిగిన సంఘటనే నిదర్శనం అని చెప్పాలి రైతులను పరామర్శించడానికి 6 నెలల పాలనలో వైఎస్ఆర్సీపీ లోపాలను ఎత్తి చూపించడానికి ఎప్పటి నుంచో ముందు నుంచి ఆయన అనౌన్స్ చేసి అక్కడికి వెళ్తానని చెప్పి రైతులను పరామర్శిస్తానని చెప్తే అనూహ్య రీతిలో స్పందన వస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆశించింది నిజంగా నా అనూహ్య రీతిలోనే స్పందన వచ్చింది కానీ ఊహించని రీతిలో స్పందన వచ్చింది ఊహించని రీతిలో చుక్కెదిరైంది నాకు తెలిసి అంటే ఓవరాల్గా ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ప్రధాన మాధ్యమాల్లో కానీ వస్తున్న కథనాల ప్రకారం ఇంత ఘోరమైన అవమానం చంద్రబాబు నాయుడు గారికి ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు ఆయన రాజకీయ చరిత్రలో ఎంత వ్యతిరేకత ప్రజల నుంచి ఆయన ఎప్పుడూ చూడలేదు ఇక కారణం ఏంటి ఏం జరిగిందనేది అందరికీ తెలుసు ఒకసారి తెలుగుదేశం పార్టీ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు రాజధాని ప్రాంతంలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎందుకు తెలుగుదేశం పార్టీ మీద ఎంత వ్యతిరేకత పెరిగిపోతుంది ప్రతిపక్ష హోదాలో ఉన్న తమను ఎందుకు ఇంకా ప్రజలు ఆదరించలేకపోతున్నారు అయితే ఈ దాడి ఈ ఘటన ఇదంతా తెలుగుదేశం పార్టీకి ఏమన్నా సింపతి తీసుకొస్తాయా లేదా నిజంగా రైతుల ఆవేశాన్ని ప్రజలందరూ అర్థం చేసుకుంటారా ఎందుకంటే ఈరోజు అక్కడ జరిగిన సిచ్యువేషన్ చూస్తే 2 వర్గాలుగా రైతులు కూడా 2 వర్గాలుగా విడిపోయారు వైసీపీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ అన్నట్టుగా అందులో కొంతమంది బాగా అత్యుత్సాహం ప్రదర్శించి చంద్రబాబు కాన్వాయ్పై రాళ్ల దాడి చేయడం అలాగే చెప్పులతో దాడులు చేయడం ఇవన్నీ కొంచెం చేశారు అయితే పోలీసులు అక్కడ పరిస్థితిని సద్దుమరిగించే ప్రయత్నం కూడా చేశారు కానీ ఒక ఘోర అవమానం అయితే చంద్రబాబుకు ఎదురైంది అనేది ఈ పరిస్థితి సారాంశం మరి దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఆత్మ పరిశీలన ఆత్మ పరిశోధన లాంటిది ఏమైనా చేసుకుని దాన్ని ఆ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఏమైనా చేస్తుందా ఏం చేస్తుంది అనేది అయితే వేచి చూడాలి స్టేషన్ మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్ పొలిటికల్ మూవీస్ రాశి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆన్లైన్ యాప్ సో లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆన్లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీవన్